రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు అదేవిధంగా పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారు 7 కోట్ల 34 లక్షల నిధులు 5 10 తారీఖు వరకు వచ్చి ఖాతాలో వేస్తున్నారు ఇది దేనికి ఈ కార్పొరేషన్ లో మనకు ఉన్నటువంటి అవసరాలను తీర్చుకోవడానికి గత రెండు పట్టణ ప్రగతిలల్లో కూడా అదే జరిగింది దాంట్లో చేసుకోవాల్సినటువంటి పనులు ఏందంటే ఇంతకుముందు వేదిక మీద ఉన్న అందరూ కూడా చెప్పారు ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి రస్ట్ పోల్స్ గాని మిడిల్ పోల్స్ గాని న్యూ పోల్స్ గాని థర్డ్ వైర్ గాని అదే విధంగా హరితహార కార్యక్రమం గాని అదే విధంగా డ్రైన్ డిస్టర్బ్ అయినా గాని అదే విధంగా వాటర్ సప్లై ప్రాబ్లం గాని శానిటేషన్కి సంబంధించి గాని ఇక్కడ అత్యధిక ఎమర్జెన్సీ అవసరాలు ఏమున్నా మీరు సమకూర్చుకోండి ప్రజల మధ్యలోకి వెళ్ళండి ఆ 10 రోజులు అక్కడటువంటి సమస్యలను పరిష్కారం చేసుకొని మీకు ఇచ్చిన నిధులను సద్వినియోగం చేసుకొని మన ప్రభుత్వానికి మంచి పేరు తీసుకోవాలని సంకల్పించి ముఖ్యమంత్రి గారు మన ఈ యొక్క పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీని సందర్భంగా అధికారులందరూ కూడా నేను సూచన ఏదైతే పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రజల మధ్యలో ఐడెంటిఫై చేసినటువంటి సమస్యలు ఏమైతున్నాయో సమస్యలకు మాత్రమే ఆ నిధులను వినియోగించాలండి ఇక్కడ ఏం జరిగిందంటే మేము కూడా మానిటరింగ్ చేసినాం ఎంత చెప్పినా కూడా అధికారుల విషయాలలో సమస్యలకు పోయినాయి మళ్ళీ తర్వాత సొంత నిర్ణయాలతోటి కౌన్సిల్లో వేరే ఎజెండా కార్యక్రమాలు పెట్టడం జరిగింది అది తప్పు జరుగుతుంది కాబట్టి అధికారులు ఎక్కడైతే ప్రజల మధ్యలో సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసినటువంటి ఐడెంటిఫై చేసినటువంటి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఉద్దేశాన్ని సఫలీకృతం చేయాలని కూడా మీకు సూచన